లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది. ఇండియన్ 2 షూటింగ్ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే బుచ్చిబాబు సినిమాను ఎప్పుడో ప్రకటించారు. మరి బుచ్చిబాబుతో సినిమాతోనే స్టార్ట్ చేయొచ్చు కదా అంటే ఈ సినిమాలోని గెటప్ ఆపుతుందని తెలిసింది. విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీలో రెండు విభిన్న పాత్రల్లో చరణ్ కనిపించనున్నారు. ఇక బుచ్చిబాబు సినిమాలో చరణ్ పాత్రకు పొడవైన జుట్టు, మాసిన గెడ్డ ఉంటాయట. అందుచేత ఈ గెటప్ లోకి వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ నుంచి పిలుపు వస్తే అప్పటికప్పుడు గెటప్ మార్చడం కుదరదు. అందుకనే గేమ్ చేంజర్ షూటింగ్ కు బాగా గ్యాప్ వచ్చినా ఈ గ్యాప్ లో బుచ్చిబాబుతో సినిమాను స్టార్ట్ చేయలేదట. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని మార్చి నెలాఖరులోపు కంప్లీట్ చేస్తానని శంకర్ మాట ఇచ్చారట. అందుకని బుచ్చిబాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోందని సమాచారం. ఇక విలన్ ఎవరంటే కన్నడ స్టార్ రాజ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఆయన ఈ సినిమా కోసం దాదాపు 40 రోజుల డేట్స్ ఇచ్చారట. ఈ చిత్రానికి సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ట్రిపులర్ తర్వాత వరుసగా సినిమాలు చేయాలి అనుకున్నప్పటికీ గేమ్ చేంజర్ వలన బాగా గ్యాప్ వచ్చింది. ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట గ్లోబల్ స్టార్.